బీపీ షుగర్ థైరాయిడ్ మరెన్నో సమస్యలకు మంత్రులు లేకుండా ఇరవై ఎనిమిది రోజుల్లో నేచర్ మంత్రతో తగ్గించుకోండి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమృత్యై భద్రాయై నిహత్రణతాస్మిత కార్తీక మాసంలో ఎలాంటి నియమాలను ఆచరించాలి అసలు కార్తీక మాసం వచ్చింది అంటే చాలు చాలామంది ఎన్నో రకాలైనటువంటి దేవతా అర్చనలు యజ్ఞ యాగాదులు హోమాది క్రతువులు ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుపుకుంటారు అయితే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసినటువంటి పద్ధతి ఒకటి ఉందండి అది ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు పార్వతీ పరమేశ్వరుల యొక్క కటాక్షము సంపూర్ణంగా కలుగుతుంది అది ఏమిటి అంటే కళ్యాణ మహోత్సవము మీ జీవితంలో మనిషి ఎన్నో రకాలైనటువంటి క్రోధ లోభ మోహ మదమాత్సర్యాదులకు అధీనుడై ఉంటాడు కనుక జీవితంలో మనకున్నటువంటి కోరికలను నెరవేర్చుకోవాలన్నా మన జీవితము అద్భుతంగా గడవాలన్నా మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ముఖ్యంగా డబ్బుకి సంబంధించినటువంటి విషయాలు అప్పుల బాధలు ఉన్నా అలాగే మనము జీవితంలో ఎంత కష్టపడ్డా పైకి ఎదగలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఆచరించే విధానము పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవము ఎందుకంటే ఈ యొక్క కాల్ ఈ యొక్క కార్తీక మాసంలో కళ్యాణోత్సవాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఎవరైతే కళ్యాణంలో పాల్గొంటారో వాళ్లకు ఎన్నో రకాలైనటువంటి సప్రయోజనాలు కలిగేటటువంటి అవకాశము ఈ కార్తీక మాసానికి ఏర్పడడం జరిగింది అయితే ఈ కార్తీక మాసంలో చాలా శివాలయాల్లో ఎంతోమంది కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతూ ఉంటారు కానీ ఆరుద్ర నక్షత్రంలో జరిగేటటువంటి కళ్యాణము చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం అనేటటువంటిది శివుడు జన్మించినటువంటి నక్షత్రం అందుకే రుద్ర అరుద్ర సమేత అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే రుద్రుడు జన్మించినటువంటి నక్షత్రము సాక్షాత్తు పరమేశ్వరుడు జన్మించినటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అయితే ఆ నక్షత్రంలో జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్లకు విశేషమైనటువంటి పుణ్య ఫలాదులతో పాటు అఖండ ఐశ్వర్యాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనకు శివపురాణం చెప్పడం జరిగింది శివపురాణంలో చెప్పినటువంటి ఒక్క అంశాన్ని గనక తీసుకున్నట్టయితే అయితే మానవులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంటే ఉదాహరణకు కొన్ని సమస్యలు వివాహం జరగకపోవడం కానీ సంతానం లేకపోవడం కానీ జీవితంలో వృద్ధిలోకి రాకపోవడం కానీ అలాగే జీవితంలో ఎంత కష్టపడ్డా పైకి రాలేకపోతున్నామనేటటువంటి బాధ కానివ్వండి అయితే కుటుంబ సమస్యలు కానివ్వండి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానివ్వండి కోర్టు వ్యవహారాదులు కానివ్వండి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు బాధపడుతుండేటటువంటి వాడు కేవలం మనిషి మాత్రమే అంటే ఇహపరమైనటువంటి సుఖములకు లోబడేటటువంటి వాడు కేవలం మనిషి మాత్రమే కాబట్టి అలాంటి ఏవైతే ఇబ్బందులున్నాయో అలాంటి ఇబ్బందులను రూపుమాపుకోవడానికి అలాంటి ఇబ్బందులను అధిగమించడానికి జరిగేటటువంటి ఆరుద్ర నక్షత్రంలో జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే వాళ్లకు జీవితంలో ఇలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఎందుకంటే జీవితంలో చాలామంది ఎంతో కష్టపడతారండి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు నానా కష్టాలు పడుతూ ఉంటారు కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రం వాళ్లకు దొరకదు ఇది జీవితంలో ఒక పెద్ద నరకప్రాయం అని చెప్పుకోవచ్చు అలాగే జీవితంలో వివాహం కానటువంటి వారు ఎంతోమంది ఉంటారు అంటే సరైనటువంటి సమయానికి వివాహం చేసుకోకపోవచ్చు లేదా నేను జీవితంలో వృద్ధిలోకి వచ్చిన తర్వాతనో ఉద్యోగం వచ్చిన తర్వాతనో లేదా నేను ప్రయోజకుని అయిన తర్వాతనో నేను వివాహం చేసుకుంటాను అని చెప్పేసి వస్తున్నటువంటి అదృష్టాన్ని పక్కన పెట్టి రాబోయేటటువంటి దుర దురదృష్టాన్ని వెతుక్కుంటూ వస్తారు చూసారు అలాంటి వారికి పెళ్ళిళ్ళు పెటాకులు ఏమీ ఉండవు కానీ పెళ్లి చేసుకుందామనేటటువంటి సమయానికి వయసు మీద పడిపోతూ ఉంటుంది సరైనటువంటి సమయానికి పిల్లలు కూడా దొరకరు అలాంటి వారి కోసము అలాగే ఈ కలియుగంలో ప్రతి మనిషి దేనికోసం పాకులాడతాడంటే డబ్బు అనేటటువంటి దానికోసం పాకులాడతారు కాబట్టి అలాంటి ధనయోగం రావాలన్నా అదృష్టయోగం రావాలన్నా జీవితంలో సరైనటువంటి సమయానికి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణంలో పాల్గొనాలి అందుకే ముప్పైవ తారీఖు రోజున మన యొక్క హైదరాబాద్ పట్టణంలో ఆరుద్రా నక్షత్రంలో చాలా శివ కళ్యాణాలు జరుగుతాయి అంటే శివపార్వతుల కళ్యాణాలు జరుగుతాయి అందులో పాల్గొంటే గనక స్వామివారి యొక్క తలంబ్రాలు ఇస్తూ ఉంటారు స్వామివారి యొక్క ముత్యాలు ఇస్తూ ఉంటారు అలాగే మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి రిలేటెడ్గా సంబంధించినటువంటి కొన్ని కొన్ని యంత్రాలు కుబేర యంత్రం కానీ వ్యాపార అభివృద్ధి యంత్రం కానీ ఇలా కొన్ని కొన్ని ప్రదేశాలలో ఇస్తూ ఉంటారు కనుక మీ జీవితంలో కార్తీక మాసం వచ్చింది కాబట్టే చెప్తున్నాను ఈ కార్తీక మాసము తేదీ ముప్పై తారీఖు రోజున ఆరుద్ర నక్షత్రం ఉంది అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైతే శివాలయంలో ఏదైనా కళ్యాణం జరుగుతుంటే గనక అక్కడికి వెళ్ళి చక్కగా ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనం మానవుడి యొక్క కళ్యాణానికి ఎంతనైతే ఆసక్తిగా ఎదురు చూస్తామో దైవిక పరమైనటువంటి కళ్యాణానికి కూడా అదే రకంగా ఎదురు చూస్తూ ఈ నక్షత్రం రోజున కలిగేట ఉండేటటువంటి శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి అందరూ కూడా వెళ్ళి అక్కడ స్వామి వారి దగ్గర కాస్త సమయాన్ని వెచ్చించి తప్పకుండా మీ జీవితాన్ని మీ జన్మను తరింప చేసుకోవాలి ఎందుకంటే కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రం అనేటటువంటి సాక్షాత్తు శివుడు జన్మించినటువంటి నక్షత్రం ఆ రోజున చేసుకునే దైవిక కార్యక్రమానికి మనకు ఎన్నో రకాలైనటువంటి పుణ్య ఫలాదులు కలుగుతాయి కనుక ఈ విధానాన్ని అందరూ కూడా అందరూ కూడా అలవాటు చేసుకోండి అందరూ కూడా ఆ రోజున పార్వతీ పరమేశ్వరుని ఆరాధించండి అభిషేకాదులు చేయండి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు అభిషేకం చేసినంత మాత్రాన్నే భక్తులను కటాక్షించేయడానికి కటాక్షించడానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వాడు కేవలం పరమశివుడు మాత్రమే అలాంటి పరమశివుణ్ణి మనమందరము ఆరాధించి మన జన్మను తరింపజేసుకుంది ఎందుకంటే మానవ జన్మయే దుర్లభమైనటువంటి జన్మ ఈ జన్మకు మోక్షాన్ని ప్రసాదించడానికి మనం ఎంచుకునేటటువంటి మార్గమే భక్తి మార్గము అందులో ఈ భక్తి మార్గంలో ఇలాంటి ఉత్తమమైనటువంటి మాసంలో దైవానుగ్రహాన్ని పొందడానికి దైవం మన మీద ఒక్క చూపు చూడడానికి ఇది చాలా ఉత్తమమైనటువంటి మాసం కాబట్టి అందరూ ఈ యొక్క ఆరుద్రా నక్షత్రంలో జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనండి మీ జన్మను చరితార్థం చేసుకోండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ